కానీ పేదల కడుపు మీద కొట్టి ఏదో నా డ్రీమ్ ప్రాజెక్ట్ నా శోకుల కోసం నా గొప్పతనం కోసం నేనేందో చెప్పినాను ఉద్ధరించడం కోసం చేస్తా అంటే మంచిది కాదు ఆఖరి మాట నేను ఒక్కటి మాత్రం మీకు చెప్తా మేము మూసి ఉత్తగన ఆశ్రమాశికి చేయలే సుధీర్ రెడ్డి గారిని నేను స్వయంగా రిక్వెస్ట్ చేస్తే అహ్మదాబాద్ వైపు చూసి వచ్చిండు సాబర్మతి సాబర్మతి మీద అక్కడ కూడా ప్రాజెక్ట్ చేశారు 7000 కోట్లలో అయిపోయింది ప్రాజెక్ట్ కాబట్టి అది 13-14 కిలోమీటర్ల ప్రాజెక్ట్ సరే దానికి మూడు రెట్లు వేసుకో మనం మూడు ఇంతలు పెద్ద ఉన్నాం కాబట్టి మూడు రెట్లు వేసుకో ఇయాలటి మార్కెట్ రేట్ వేసుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకో 25,000 కరోడ్లు అయిపోతుంది 25,000 కోట్లలో అయిపోతుంది అన్నిటికీ మించి ఇంకొక మాట చెప్తా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని బడే బాయ్ అంటుండు పెద్దన్న అంటుండు మరి వాళ్ళ పెద్దన్న ఏం చేస్తుండో అది కూడా చూసుకోవాలి ఆయన పెద్దన్న ఏం చేస్తుండంటే నమామి గంగే అనే ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టిండు నరేంద్ర మోడీ గారు గంగా ప్రక్షాళన కోసం మొదలుపెట్టిండు మంచి పని తప్ప అంటలేను గంగా నది మొత్తం 2400 కిలోమీటర్ల పొడవులో నమామి గంగే అనే ప్రాజెక్ట్ అందులో కూడా ఎస్టీపీలు ఉన్నాయి అక్కడక్కడ పార్కులు ఉన్నాయి సేమ్ రేవంత్ రెడ్డి చెప్పినట్టే అక్కడక్కడ కొన్ని మంచి కార్యక్రమాలు ఉన్నాయి మోడీ గారి ప్రభుత్వం ఏం చెప్తుందంటే నమామి గంగే కోసం 2400 కిలోమీటర్ల కోసం 40,000 కోట్లు సరిపోతాయని చెప్తుంది అంటే కిలోమీటర్కు 17 కోట్లు సరిపోతుందట కానీ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు ఈ 57.5 కిలోమీటర్ల కోసమే నేను 1.5 కోట్లు ఖర్చు పెడతా అంటుండు అక్కడనేమో కిలోమీటర్కు 17 కోట్లు ఖర్చు అవుతుందంట ఇక్కడ కిలోమీటర్కి 2700 కోట్లు ఖర్చు అవుతుందంట దీనికి ఇక మమ్మల్ని మద్దతు చెప్పమంటే ఎట్లా చెప్పాలి 100 మందిని రోడ్డు మీద వేస్తా 100 కోట్లు తగలబెడతా నేను ఒక్కో కిలోమీటర్కి 2700 కోట్లు ఖర్చు పెడతా ఇవన్నీ ఒకవైపు చెప్తున్నాడు ఇంకోవైపు ఏమంటాడు వాళ్ళ మంత్రులు చెప్తున్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు అంటారు రైతు రుణమాఫీ చేద్దామంటే అప్పు ఊడతలేదు పైసలు లేవు ఏడికెళ్ళి చేయాలంటాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటాడు తులం బంగారం ఇద్దామంటే పైసలు లేవు ఏడికెళ్ళి చేయాలంటాడు వడిలల్లో చాక్ పీసుకు పైసలు లేవు ఇడికి వస్తుంటే ఇప్పుడే ముఠా గోపాలన్న చెప్తున్నాడు అన్న బస్తి దవాఖాన్లు బంద్ అవుతున్నాయి మందులు లేవు అన్నలా దిక్కు లేవు బస్తి దవాఖాన్లు బంద్ అయ్యే పరిస్థితుందని చెప్తున్నాడు కృష్ణారావు గారు చెప్తున్నాడు వాళ్ళకి జీతాలు ఇస్తలేరట డాక్టర్లకు 4 నెలలు అయ్యానట ఆయన చెప్తున్నాడు బడిలో చాక్ పీసుకు పైసలు లేవు ఆసుపత్రుల్లో మందులకు పైసలు లేవు డాక్టర్లకు జీతాలు ఇచ్చేందుకు పైసలు లేవు హోంగార్డులకు జీతాలు ఇస్తలేవు 8 నెలలకెళ్ళి మున్సిపాలిటీల ధర్నాలు చేస్తున్నారు కార్మికులు అక్కడ పైసలు లేవు 6 గ్యారంటీలు అమలు చేసేందుకు పైసలు లేవు తులం బంగారంకు పైసలు లేవు పేదవాడికి పెన్షన్ 2000 నుంచి 4000 చేస్తా అన్నావు 100 రోజుల్లో చేస్తా అన్నావు దానికి పైసలు లేవు రైతు బంద్ ఎగ్గొట్టినావు రైతు భరోసా ఎక్కడ పోయింది ఉన్న రైతు బంద్ ఎగ్గొట్టినావు అని దసరా రోజు రైతులందరూ తిట్టుకున్నారు దానికి పైసలు లేవు రుణమాఫీకి పైసలు లేవు దేనికి లేవు కానీ మూసీకి మాత్రం 150 కోట్లు ఉన్నాయి ఎట్లా అర్థం చేసుకోవాలి మనం దీన్ని మనం మూసీ బ్యూటిఫికేషన్కు వ్యతిరేకం కాదు కానీ మూసీలో జరిగే లూటిఫికేషన్కు మాత్రం ముమ్మాటికి వ్యతిరేకం మూసీ పేరిట జరిగే మూటల దోపిడీకి వ్యతిరేకం అందులో డౌట్ లేదు రెండవది అంతగానం షోకుంటే రేవంత్ రెడ్డి రెండు దిక్కుల కరకట్ట బందోబస్తు గట్టు రెండు దిక్కుల కరకట్ట లేపి కట్టు